नमस्ते अंदरिकी वेलकम टू हेचडी व्लॉग्स 9848 इप्पुडे सब्सक्राइब चेसुकोंडि मट्टी पात्रलो चेसे नाटकोड़ी चिकेन अंटे एवरिकी इष्टम उंडदु चेप्पंडि चाला टेस्टीगा उंटुंदि ई चिकेन नाटकोड़ी चिकेन चाला रुचिगा टेस्टीगा एला चेसुकोवाली इप्पुडैते मनं प्रासेस चूद्दाम नाटकोड़ी चिकेन नि मनं కాల్చి చేసుకుంటే ఆ రుచి వేరండి అది కూడా ఇంకా బొగ్గుల దాంట్లో మనం కాల్చి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకవేళ బొగ్గులు లేకపోతే పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు కాకపోతే ఆ ఫ్లేవర్ రాదన్నమాట ఉంటేనేమో మనకి అవైలబుల్ గా ఉంటేనేమో బొగ్గుల మీద కాల్చుకోండి ఇంకా లేదు అనుకున్న వాళ్ళు పొయ్యి మీదే కాల్చుకోవచ్చు ఎలా చేసినా కానీ మనం కాల్చుకొని చేసుకుంటే ఆ రుచి వేరండి ఓకేనా ఇప్పుడైతే మనం మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అలాగే ఇది కొంచెం మనం పట్టించాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసిందైతే ఇంకా బాగుంటుందండి నెక్స్ట్ దీనికి సరిపడా salt కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది కదా అందుకని చెప్పి కారం కూడా వేస్తున్నాను ఇందులోకి కారం వేసిన తర్వాత ఇందులోకి తోక మిరియాలు అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఈ మూడు కూడా కొంచెం వేయించి నేను దంచుకొని పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకున్నాను ఈ పౌడర్ అయితే వేసుకోవాలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నాటుకోడి చికెన్ అంటేనే మనకి మొత్తం మసాలాలతోనే ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసాను ఇప్పుడు ఆయిల్ కూడా వేసాను అసలు ప్రాసెస్ అయితే ఇదే అండి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత కాసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పెరుగు పెరుగు అయితే కంపల్సరీ అండి ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుందన్నమాట వేడి చేయకుండా ఉండాలంటే పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది పిల్లలకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి మనకి కలిపిన తర్వాత ఆ టెక్స్చరే వేరండి చాలా బాగుంటుంది అయితే ఈ మనకి ఈ మనం కలుపుకున్న ఇదంతా ఉంటుంది కదా ఈ కలుపుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచుకోవాలి పక్కన ఉంచిన తర్వాత వెంటనే వండుకోకూడదండి ఈ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యారనుకోండి మళ్ళీ చూసుకోవచ్చు అందుకని చెప్పి మళ్ళీ నేను ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తున్నాను అయితే ఇందులోకి ఘాటు ఎక్కువగా ఉండాలి బియ్యపు రొట్టెలు అలాగే గోధుమ రొట్టెలు ఏ చేసినా బాగానే ఉంటుంది కానీ అన్నిటికంటే మించింది ఇంకొకటి ఉంది అదేంటంటే రాగి ముద్దలండి రాగి సంకట అంటారు కదా ఆ వాటిలోకి అయితే ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది జొన్న గట్క కూడా బాగుంటుందండి మక్క గట్కలోకైనా ఇంకా బాగుంటుంది ట్రై చేయకపోతే ఎవరైనా ఇప్పుడే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ ప్రాసెస్ అయితే చాలా ఓల్డ్ అండి ఇప్పుడైతే అందరూ పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేసేసి ఉప్పు కారం చల్లుకొని కర్రీ చేసేసుకుంటున్నారు కదా కానీ ఈ ప్రాసెసే పర్ఫెక్ట్ అండి ఈ ప్రాసెస్ అయితే మా తాతయ్య ఊరికి చేసేవారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ ఇప్పుడు ఇంకా ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని కోసుకోవాలి ఉల్లిపాయలు కోసేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి ఇందులోకి మనము ధనియాలు లవంగాలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ ఆ మసాలా అంతా కూడా నా దగ్గర రెడీగా ఉంది ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే లేదు కానీ దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుంది మిక్సీలో వేయకండి ఓకేనా ఇప్పుడు ఇంకా నేనైతే ఈ నాటుకోడిని నేను ఈ మట్టి పాత్రలో చేస్తున్నాను ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా అమోఘం అండి చెప్పలేము ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేసేసాం కదా ఆయిల్ వేసేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ మనం ఏదైతే దంచుకున్నామో ఆ పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మనం ఇలా ఘాటు పెట్టకుండా ఇలాగే వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది తింటేనే తెలుస్తుంది కదా ఎవరికైనా మీరు కూడా చేసుకొని తినేయండి ఓకేనా ఇప్పుడు మనము నేను ఏం చేశానంటే నాటుకోడిని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా పక్కన విజిల్స్ వచ్చేదాకా తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట
ఇలా విజిల్స్ తీసుకోవడం ఎందుకు అని అంటే డైరెక్ట్గా ఇందులో వేస్తే ఉడకదు కదా, చాలాసేపు పడుతుంది కదా, అందుకని చెప్పి 2 విజిల్స్ అయితే రావాలి, లేదంటే 3 అయినా సరిపోతుందండి. ఇందులోకి మనము ఇది వేసుకున్నాక దాల్చిన చెక్క అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఉడుకుతూ ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది అన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి. ఓకేనా, బిర్యానీ ఆకు కూడా వేస్తాను నేను, బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ మనకి పౌడర్ వేస్తే ఆ టేస్ట్ రాదన్నమాట. ఇంకా ఇందులోకి వచ్చేసి నేను 4-5 లవంగాలు అయితే వేసుకున్నాను. ఘాటు ఉండాలండి, ఘాటు ఘాటుగా తింటేనే, అదే కదా తెలంగాణ స్టైల్ స్పెషల్, ఘాటుగా తింటేనే చాలా బాగుంటుంది అన్నమాట. మిక్సీలో వేసిన దానికంటే మనం ఇలా దంచి చేసుకుంటాం కదా, ఆ టేస్టే వేరే ఉంటుందండి. ఉల్లిపాయలని చూడండి, ఇప్పుడైతే నేను బిర్యానీ ఆకు వేస్తానని చెప్పాను కదా, బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడైతే ఇవి దంచిన లవంగాలని కూడా వేస్తున్నాను. ఈ ఘాటుతో తింటేనే టేస్ట్ అండి. ఎంతైనా చికెన్ చికెనే అండి. ఈ చికెన్కి ఇలా ఉల్లిపాయ అలాగే లవంగాలు మంచిగా ఘాటుగా దంచి చేసుకొని అందులోకి రొట్టెలు వేసుకొని తింటే ఉంటుందండి. అసలు ఏది అవసరం లేదు, పక్కన ఎవరికైనా ఉంటుంది కదా అలా తినాలి తినాలి అని. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది వచ్చేసి నాటుకోడి చికెన్. ఇందులోకి ఇంకా గసగసాలు ఇవన్నీ మొత్తం మసాలా అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మసాలా కొంచెం నేను తగ్గించుకున్నాను అనమాట. గసగసాలు వేస్తే మనకేంటంటే ఎండాకాలం కదా కొంచెం పాడవుతుంది అనమాట. లేదు ఆ రోజే కంప్లీట్గా తినేస్తాము అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్లీగా సరిపోతుంది. ఇప్పుడు నేను పక్కన ఉడికించానని చెప్పాను కదా, ఆ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అయితే నేను ఇందులో వేసుకుంటున్నానండి. కంపల్సరీ ఇందులో వేయండి, మనకి ముక్క మొత్తం చాలాసేపు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతే ఈ వాటర్ వేసుకోవాలి, అది మాత్రం గమనించాలండి. మనకి ఇది ఉడుకుతూ ఉంటే స్మెల్ అయితే అదిరిపోతుందండి నాకైతే. ఇంకా వాటర్ వేస్తే ఇంకా ఇంకా మంచి స్మెల్ వస్తుంది. వాటర్ వేసేటప్పుడే మనము దాల్చిన చెక్కను కూడా వేసుకోవచ్చు, కానీ ఆ టేస్ట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఇందులో కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను కుడకపొడి వేసానండి, కుడకపొడి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. చూడండి ఉడుకుతూ ఉంటే నాకైతే గుమగుమలాడుతుంది, స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం తింటే ఉంటుంది మజా. అసలు ఇలా పెట్టుకొని మీరు ఊర్లలో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే తాటికల్లు కానీ ఈతకల్లు కానీ పెట్టుకొని తింటారు, ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. ఆదివారమే కదా, అందరూ ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి.